పొందుకొని ఉన్నాను. I have his word. నేను ఆయన వాక్కును కలిగి ఉన్నాను. You have his word. నీవు ఆయన వాక్కును కలిగి ఉన్నావు. The word of this season. ఈ కాలమునకు కావాల్సినటువంటి వాక్కు. The word of this generation. ఈ తరమునకు కావాల్సిన వాక్కు. The word of this present era. You carry that. ఈ ప్రస్తుత తరమునకు కావాల్సినటువంటి వాక్కును నీవు కలిగి ఉన్నావు. Millions are going to gather to hear the word of the Lord. దేవుని యెహోవా వాక్కును వినడకు లక్షల కొలది ప్రజలు సమకూడబోతా ఉన్నారు. Secular media is going to come to hear from you. మీ వలన వినడానికి, మీ మాటలు వినడానికి సెక్యులర్ వార్తాపత్రికల వారు రాబోతా ఉన్నారు. The same secular media criticize the servant of God. They are going to support as a hoor and error the ministry. Oh, in Jesus name. యేసు నామములో ఏ సెక్యులర్ వార్త వాళ్ళైతే, మీడియా వారైతే దైవ జనులను విమర్శించారో వారే వచ్చి వారు అహరోను హూరుల వలె చేతులను ఆదుకొని ఈ పరిచర్యను ఆదుకోబోతా ఉన్నారు. You have the word of the Lord. ఎందుకంటే మీరు దేవుని వాక్కును కలిగిన వారు కనుక. Land, hear the word of the Lord. దేశమా 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 యెహోవా వాక్కు విను. Land, hear the word of the Lord. దేశమా 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 యెహోవా వాక్కును విను. I hear the rain sound, the rain of the word of God, the rain of the revelation of the word of God, the rain of the revelation of the word of God. దేవుని వాక్యముక ప్రత్యక్షతకు గొప్ప వర్షపు శబ్దమును నేను వింటా ఉన్నాను. My dear brothers and sisters, నా సహోదర సోదరులారా, God's angels are working in this place. దేవుని దూతలు ఈ స్థలములో సంచరిస్తా ఉన్నారు. God's angels are working over this place. దేవుని దూతలు ఈ స్థలములో సంచరిస్తున్నారు. He is touching your tongue. ఆయన మీ నాలుకను తాకుతున్నాడు. Oh, he is touching your tongue. ఆయన మీ నాలుకను తాకుతున్నాడు. And he is filling you with the word of revelation. ఆయన వాక్య ప్రత్యక్షతతో మిమ్మల్ని నింపుతున్నాడు. Word of revelation. వాక్య ప్రత్యక్షత. The word of revival. ఉజ్జీవపు వాక్కు. The word of salvation and deliverance. రక్షణ విడుదలను కలిగించే వాక్కు. The word of healing and breakthrough. స్వస్థత విడుదలను కలిగించే వాక్కు. I release the word of fire over these people and the ministry in Jesus' name. ఈ పరిచర్య మీద, ఈ ప్రజల మీద అగ్ని వాక్కును నేను విడుదల చేస్తా ఉన్నాను. In Jesus' name. యేసు నామములో. Give a mighty clap. గట్టిగా చప్పట్లు కొడదాం అందరము కూడా.